అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అండగా ఉంటారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు. ఏ ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని టీఎన్ఎస్ఎఫ్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఫెయిల్ అయిన పదో తరగతి విద్యార్థుల పరీక్ష పత్రాలను ఎటువంటి ఫీజు లేకుండా రీవాల్యూషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి నరేష్, నియోజకవర్గ అధ్యక్షులు నబీర్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అట్లాగే ఏదైతే పదో తరగతి విద్యార్థులు ఆత్మహత్య చేస్తున్నారో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాజంపేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసే విధంగా విద్యార్థులను ఆత్మహత్య చేస్తున్న విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఉంది. ఎందుకంటే పరీక్షా పత్రంలో సరిగా వాల్యుయేషన్ చేయకుండా విద్యార్థులను అనేక లోపాలు పెట్టి ఎప్పుడో శనివారం రిలీజ్ కావాల్సినటువంటి పదో తరగతి పరీక్షలో రిజల్ట్ సోమవారం రిలీజ్ చేశారు. ఎందుకు చేశారయ్యా? అనేక సాంకేతిక కారణాలు ఉన్నారు. ఇప్పుడు సాంకేతిక కారణాల వల్ల దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయినారు. దానికి బాధ్యులు ఎవరు? దాదాపు 10 మంది రాష్ట్రంలో ఆ విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్నారు. దానికి కారకులు ఎవరు? ఆత్మహత్యలు ఎవరు చేసుకుంటారు? వాళ్ళు బాగా చదివి ఫెయిల్ అయినారు, బాధ్యత చేస్తున్నారు. అంటే మీ తప్పు మీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు పుచ్చుకోవడానికి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది రాష్ట్ర గవర్నమెంట్. ఎందుకంటే రెగ్యులరేషన్ అంటే మీ కంపార్ట్మెంట్ లో పాస్ అయినా కూడా రెగ్యులరేషన్ ఇస్తానని చెప్పి మీరు ఒక ప్రకటించారు. అంటే మీరు తప్పు చేయకపోతే అది ఎందుకు ప్రకటించారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు 10 మంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళ బాధ్యత ఎవరు? ఈ యొక్క వెంటనే ఈ యొక్క విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అదేవిధంగా వెంటనే 10వ తరగతి పరీక్షలో వాల్యుయేషన్ వెంటనే ఎటువంటి వృత్తి లేకుండా వెంటనే ఇచ్చి తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్ జరపాలని మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఒకే విద్యార్థులు ఉద్యోగం చేస్తాను. ఈ యొక్క విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోవద్దండి. మీకు అండగా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు గారు ఉన్నారు.